మాకు ఏమాత్రం కూడా ఇది కూడా అనిపించదు అధ్యక్ష. తప్పు జరిగితే మాత్రం, తప్పు చేస్తే మాత్రం యాక్సెప్ట్ తప్పకుండా చేస్తాం. ఆ రోజు భావోద్వేగాల మధ్య తెలుసో తెలియకో మా వాళ్ళ నోట్లో నుంచి కాస్తో కూస్తో తప్పులు దొర్లుంటే మాత్రం బేషరతుగా క్షమాపణ చెప్పడానికి మేమేమాత్రం కూడా గిలిగా కూడా ఫీల్ కాము అధ్యక్ష. అని ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ శాసనసభ జరిగిన తీరును మాత్రం నిర్ద్వందంగా ఆ తీరును ఖండిస్తూ ఉన్నాం కూడా అధ్యక్ష. మైకులు ఇచ్చి మరియు నలుగురితో తిట్టిచ్చారు, ఇటువంటి అంశాల మీద ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాము. దాని మీద ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా మాట్లాడి కూడా మాట్లాడతాం, ప్రజల వాయిస్ కోసం ఖచ్చితంగా అక్కడ పోరాటం చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం తెలిసో తెలియకో మా వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు డైరెక్ట్గా చేరుకు ఉద్దేశించి ఏదైనా పొరపాటును మాట్లాడింటే మాత్రం, అక్కడ తప్పు జరిగింటే మాత్రం ఆ తప్పు జరిగింది అని ఒప్పుకునేదానికి దానికి అపాలజీ చెప్పడానికి కూడా మేమేమాత్రం కూడా నాముషి కానీ ఇంకోటి కానీ ఫీల్ కాం, మొహమాటం లేకుండా సారీ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. చేరుకు అగేనిస్ట్గా మేము ఏదో మాట్లాడామని మా మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు అధ్యక్ష. మన సెక్రటరీ గారికి కూడా ఆ రోజు ప్రొసీడింగ్స్ నేను అడగటం జరిగింది అధ్యక్ష. సీడీలు ఆయన ఇచ్చిన దాంట్లో లేదా రికార్డ్స్ పరిశీలిస్తే ఆ రోజు 19th వాయిదా పడేంత వరకు నేను హాల్కు రాలేదు అధ్యక్ష, అసెంబ్లీకి. అయినా కూడా మీరు మాకు తండ్రి లాంటి వారు, మన ఇంట్లో తండ్రి ఒక బిడ్డను ఎక్కువ గారాబం చేసి ఒక బిడ్డను పట్టించుకోకపోతే అభిమానంతోనో కోపంతోనో ఒక్కొక్కసారి తిరగబడతాం. అలాగే మీరు ఆ రోజు మా నాయకుడికి మైకీ లేదని మా సభ్యులు ఎవరైనా మాట్లాడారని నాకైతే తెలియదు. నేను వచ్చే ముందుకి సభ వాయిదా పడింది. సస్పెండ్ అయిన సమయంలో సభ్యులు అందరూ కూడా భావోద్వేగాలకి లోనవటం మీరే కళ్ళారా చూశారు. ఈరోజు మీరు బాధపడటం మాకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి లాంటి మీకు క్షమాపణ చెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అధ్యక్ష. మరి మీరు కనుక నొచ్చుకొని ఉంటే మేము చింతిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ మాకు మాత్రం తప్పు చేస్తే సారీ చెప్పడానికి మేము నామూషిగా ఫీల్ కాం. తప్పు చేస్తాము అని చెప్పి ఒప్పుకుంటాం, సారీ కూడా చెప్తాం, ఇంకొకసారి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మాట మీద నిలబడమన్నాడు అధ్యక్ష. ఆ రోజు సభలో ఉన్న ప్రొసీడింగ్స్ కానీ మేము ఆ రోజు వీడియోలు చూపెట్టడానికి ఇవాళ కూడా మేము సిద్ధం. వారు బయట ఆవేదన తెలియజేశారు, సభలో కాదు. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. వారి ఆవేదన బయట ఉన్న మాటలు తప్పితే ఈ సభలో ఉన్న మాటలు కాదు అధ్యక్ష ఆ రోజు. ఎందుకంటే వాటిని మీరు ఇక్కడ తీసుకొచ్చి ఏదో ఆ రోజు మేము జరిగిందని లేని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ విధంగా చేశారని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ రోజు వారే ఒప్పుకున్నారు అధ్యక్ష, తర్వాత వారే పశ్చాత్తాపం చెందారు. నేను తొందరపడ్డాను, నా మీద ఒత్తిడి వచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ గా ఉన్న రోసయ్య గారు సభలో జరుగుతున్న అంశాలని పక్కకు తప్పించాలి, దృష్టి మరించాలనే అంశంతో దీన్ని సృష్టించారని చెప్పి అదే కుతుబులమ్మ గారు బయట మాలాంటి వాళ్ళం వెళ్ళినప్పుడు మాతో ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తా. ప్రతిపక్షం ఏం చేస్తుందంటే ఇంత సీరియస్ ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పి చాలా నాగ్గా జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చారు, దాన్ని పక్కన పెట్టండి అధ్యక్ష. మేమైతే డైవర్ట్ అవ్వడం లేదు. సభ్యులందరూ మాట్లాడారు, చాలా నటన ఒరగపరిచారు. మాకు తండ్రి లాంటి వాళ్ళు వినండి, మీరు తండ్రి లాంటి వాళ్ళు కావాలని చేశాం, ఇది చేశాం అది చేశాం ఈ రకంగా చూసామని చెప్పి ఈ రోజు ఏదైతే శాసనసభ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎన్ని నటనలు చేయాలి అన్ని చేశారు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకు నేను ఒకటి అడుగుతున్నాను, చూటిగా స్పీకర్ మీద అంత గౌరవం ఉంది, జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మేము తల వదించుకుంటున్నాం, చాలా తప్పు చేశామని అన్నారు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు 4వ తారీఖున మీ సంగతి తేలుస్తామన్నట్టుగా మాట్లాడారు అధ్యక్ష. దీనికి దానికి ఒకసారి అర్థం చెప్పానండి అధ్యక్ష, మీ మీద గౌరవం ఉంది అంటున్నారు, మీ మీద విశ్వాసం ఉంది అంటున్నారు, మీ మీద చాలా అభిప్రాయం ఉంది తండ్రి లాంటి వాళ్ళని చెప్పి చాలా రకాలు అందరూ మాట్లాడారు. మళ్ళీ అంటారు శాసనసభలో ప్రతిపక్షాన్ని మీరు చూడడం లేదు, మాకు సమయం ఇవ్వడం లేదు, మీ సంగతి మళ్ళీ 4వ తారీఖు చూస్తామని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు అధ్యక్ష. ఆ రోజు జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా బాధ కలిగించింది అధ్యక్ష. సరే, చేసింది అటువైపు సభ్యులైనప్పటికీ కూడా
మొత్తం మీ మీద మాట్లాడినట్టు మాటలు కానీ, పోడియంని టపా టపా కొట్టడం కానీ, ఇవన్నీ కూడా జరగడం అనేటువంటి అందరికీ బాధ కలిగించినటువంటి విషయమే. అందుచేత అందరూ కూడా సభ్యులందరూ కూడా మా సభ్యులు ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఇంచుమించు ఒక్క శ్రీ ఆర్ శివప్రసాద్ రెడ్డి గారు లేరు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. కానీ మాట్లాడుతూ ఉంటే 100% రిపెంట్ అయినట్టుగా కనపడలేదు అధ్యక్ష. ఇంచేదండి, వన్ మినిట్ అంతా ఒక గౌరవ సభ్యులు ప్రతిపక్ష నాయకులు మాత్రం బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం మా అందరి తరఫున అని చెప్పడం కూడా జరిగింది. నేను కాదనలేదు.